ఆ క్రమంలో జాగృతి అక్క జాగృతి కవితక్క నిజానికి కూడా మా మన బతుకమ్మ అంతరించిపోతున్న క్రమంలో సరే నిజాలు మాట్లాడుకోవాలి. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఉద్యమాన్ని తీసుకురావడానికి బతుకమ్మ ఉద్యమ రూపంగా దాల్చడానికి మహిళల్ని సమీకరించి ఒక ఉద్యమంగా ఏడువైనా బతుకమ్మలు పట్టుకొని పోయేది. ధూమ్ధామ్ అయితే బతుకమ్మలు కట్టి ఇట్లా పెట్టేది, బాగా పాటలు పాడేది. అట్లా ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ అంటే తెలంగాణ ఏదో పూల పండగ, తెలంగాణ అంటే ఒక బతుకు పండగ, ప్రత్యేకమైన పండగ, ఒక ఆత్మగౌరవ ఆడబిడ్డల పండగ ఐడెంటిటీ తీసుకొచ్చింది. అంత గొప్ప కృషి అండి అది. కవిత గారు చేసిన కృషి మామూలు కాదు. అందులో మాకు పాటల సేకరణ ఎన్ని పాటలు 270 పాటలు ఉయ్యాల పాటలు సేకరించి ఎవ్రీ ఇయర్ సీడీ మీకు కూడా తెలుసు ఒకసారి మీ అందరితో రాయించిన కదా తెలిసింది. అంటే అంత గొప్ప కవులను కళాకారులను గౌరవం. ఏ మ్యూజిక్ లేకుండా ఆ రోజు వచ్చినప్పుడు మ్యూజిక్ ఏమొద్దు, మై మ్యూజిక్ వద్దు, సింపుల్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్ళు ఏం పాడుతారో వాళ్ళు ఏమి వాళ్ళ పదాలు ఏమో అవే అవే పాడండి మీరు అన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ సంస్కృతి సారథి మన చైర్మన్ గారు రస్మయ్య బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది కదా, అంటే దాని మీ కాంట్రిబ్యూషన్ అంటే పాటలకు పాటల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు అయితే ఒకటే యశ్పాల్ అన్న గారు, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎందుకు అవసరము, ఏం బాధలు పడుతున్నాము, చదువులు కొలువులు నీళ్లు నిధులు బెటర్ ఇవ్వాలి. తెలంగాణ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, రైతులు నిమ్మలంగా ఉన్నారు, అన్ని ఇప్పుడు ఉన్నట్టు సుభిక్షంగానే ఉన్నారు. ఒక మేరకు బెటర్ అప్పుడు ఆ వలసలా చూసుకొని ఏడు గోలలో బాయినే దవ్విస్తే బాయి బోరు నీస్తూ బొదర బోరు నీళ్ళు వస్తే బొదరు దాటాదా, కారుకు 3 సార్లు కాలుని మోటారు బాకీ తెచ్చి పెడితే బోకేసేదికి వచ్చే కరువు వచ్చే వరిపించే అమ్మ మాయమ్మ ఎడబాసి రోజు వచ్చే తల్లి మాయమ్మ నీళ్ళు లేవు కరెంట్ లేదు ఇలా మా బాయ్ అన్న మా బాయిలా బండ ఉండేది ఎప్పుడు ఇచ్చినా గింత గింత నూరేది అవి మా పేరైన మేము కొట్లాట పెట్టుకొని పాడిచ్చిన దాఖలాలు తక్కువ అసలు లేవు. ఎలా మొన్న మా నాన్న అంటుండు బాయి నిండి మొన్న బయటికి వెళ్ళిపోతున్నాయి పొర్రుపోయినాయి బొడూరు కొన్ని కొన్ని వరంతా వదిలిపెట్టి రా నీళ్లు జాలు ఎక్కువైపోయి అంటే ఆ స్థాయికి అయితే వచ్చింది కదా, కరెంట్ అయితే వచ్చింది కదా. రైతుకి కావాల్సింది ఏముంది ఏదన్నా కానీ కానీ రైతు అయితే అలా హ్యాపీగా ఉన్నాడా లేదా అంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చింది కాబట్టి ఈ తెలంగాణను ప్రగతి తెలంగాణ పైపు కూడా ప్రజలు పాటలు రాయాలి కాబట్టి సంస్కృతి సార నుండి రచయితగా మళ్ళా జర్నలిస్ట్గా ఫోటోగ్రాఫర్గా నా కోరుకుండే ఫోటోగ్రఫీ నా ఇష్టం ఉంది. సినిమా తీయాలని సినిమా తీయాలి కెమెరాలు ఇవన్నీ ఇష్టం ఉంది. కానీ అప్పుడు ఆ మారుమూల ప్రాంతం మండలంలో ఫోటోగ్రఫీ పెట్టిన 99లో నా షాప్ ఓపెనింగ్ అప్పుడు వీడియో కెమెరా మంచి బాగా ఫొటోస్ తీయాలా అప్పుడే డాక్రా గ్రూపులు స్టార్ట్ అయినాయి. ఫుల్ బిజీ ఉంటాయి వర్క్ వర్క్ అంటే వర్క్గా అంటే ఆర్ట్ ఆర్టిస్ట్ మన అంతగా ఉండే ముందు ఇక్కడ 96, 97, 98 ఈ 3 నెలల్లో ఆర్టిస్ట్గా ఇక్కడ బోయిగుల్లో వర్క్ చేస్తే బస్ సైన్ బోర్డ్ బస్ పెయింటింగ్ అంటే బస్ మీద అడ్వర్టైజ్ జీవితంలో ఆర్టిస్ట్ మా అంకుల్ ఉండే రాజాని ఆయనతో పోయి ఇట్లా వాస్తుండేది. ఆర్టిస్ట్గా కవిగా కళాకారుడుగా జర్నలిస్ట్గా ఫోటోగ్రాఫర్గా తర్వాత ఫోటోగ్రాఫర్ తర్వాత జర్నలిస్ట్ రైతుగా వ్యవసాయ రైతుగా తర్వాత లాస్ట్కు కవిగా కోదారుగా అసలు అనేకమైనటువంటి సామాజిక కోణంలో చాలా చదువుల మీద అంటే ఈ విప్లవభావాలు కలిగినటువంటి రచయితలు ఉన్నారు కదా కవి గాయకులు ఉన్నారు బాగా ఇష్టమైన ఇంతమంది ఇంత ప్రస్తావన అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చినాయి కదా. గద్దరన్న ఒక ప్రవాహితం అది అసలు ఇక లేదు తూటర్నింగ్ కాదు బై నువ్వు అరే నువ్వు నువ్వు పాట వాడతావా రాస్తావా ఏదైనా ఒకటి చేసుకో అని చెప్పి చెప్పినట్టే ఆ పాట సభ జీవితం ఒక రకమైన తర్వాత గోర టెంకన్న అసలు ఆయన పదాలు ఆయన కథ పల్లెదనం అది మామూలు కాదు. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నుల ఈ ములకి ఏం మాట అండి మన్ను కప్పితే మొలకెత్తు అప్పుడే ఆయన ప్రశ్నిస్తూ జీవనం సంస్కృతి బాధ మళ్ళీ ప్రశ్నించేది జీవితం అన్నీ అన్నీ ఇట్లే. తర్వాత జయరాజన్న ఓ కొండల్లో లేక అసలు అప్పుడు కొండల్లో కోయిల పాటలు ఆడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి అన్నది కూడా అన్నది గొప్ప పాట ఊరు మనది రాడు చాలు ఈ పాట సో ఇంకో అంటే అదే అబ్బా వచ్చిందిరా పాట మన పాట వచ్చిందిరా
అసలు అనేక భాషల్లో అనువదించబడతారు. హిందీలో మళ్ళీ తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ గజ్జాలు కాదు స్ఫుడు తక్కడి సత్త రెండు అది చాలదా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు అట్లా వాన్ వాళ్ళ వాళ్ళ ఇట్లా ఇంకా మన మళ్ళా ఇంకా గొప్ప ఏందంటే మన తరం కావులు కూడా తక్కువ ఏం కాదు బాగా నీవు తక్కువడువా సిరిగల్ల భారతదేశం తమ్ముడా తమ్ముడా అంటే నిజానికి కూడా ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక మార్క్సిజం కానీ ఒక అంబేద్కరిజాన్ని సునాయాసంగా ప్రజల జీవన చిత్రాలను ఒదిగిస్తూ చైతన్యం చేస్తున్నటువంటి సాహిత్య పాటలు నిజానికి కూడా గొప్ప. ఇవి అసలు వెలకటలేనివి, విశ్లేషణ చేయలేనివి, ఘోరమైనటువంటి. ఇవేమైంది ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇప్పుడు మన కావులు అంట ఇప్పుడు మా దాంట్లో ఉంటావు నువ్వు అలా అంటుంటావు ఎల్లుంటావు అయితే ఇప్పుడు మన అల్లా ఉందా ఎల్లుందా అయితే అంటే ఒక జనరేషన్ కదా అన్న. ఇప్పుడు ఇళ్ళకి వస్తే మిట్టపల్లి సురేందర్ ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు చేసి పోరాడమన్నావు తల్లి నా పల్లెనా నీకున్నది చరిత్ర సానా. అసలు ఆ పాట ఎక్కడ వేసుకున్నావు అసలు ఆటలలో? తర్వాత వరంగల్ సీన్ అన్నది, వరంగల్ సీన్ అన్నది అదొక పల్లె, అదొక సపరేట్ స్టైల్ స్టైల్ అన్నది ఒక పల్లె విధానం జానపదం. 20-30 వంద చరణాలతోటి పాట అది మా ప్రస్థానం లెక్క. ఆయన ఆయన ఒక బరవడి చెప్తూనే ఉంటాడు. ఆయనే ఇట్లా రా మెటీరియల్ తీస్తాడు పల్లెదనాన్ని. ఇంకా వచ్చే కవులు అంటే సామాజిక స్పృహ, వర్గ స్పృహ, అంబేద్కర్ అంబేద్కరిజం సంబంధించినటువంటిది అట్లా మీకు ఏమైనా ఐడియాలజీతో ఏమైనా రాసి ఉంటారు? రాసినాం కదా అన్న, చాలా రాసినాం. సమానత్వము ఏదో జెండా మీద పాట స్వాతంత్రం కైరన రంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి ఓరాడి పోరాడిన తెలంగాణ వీరులని ఎదిర చరిత చరిత్ర పుటలల్లో నారాయణ గణత మన జాతి బిడ్డలే మన పంట కంకులే భారతం మావడిలో గిన రత్నాలు తెలంగాణ వీరులని ఎదిర చరిత చరిత్ర పుటలల్లో నారాయణ గణత తురేబాజ్ ఖాన్, షోహబుల్లా ఖాన్, వట్టికోట అల్వార్ స్వామి, నారాయణరావు పవర్, బందగి, కొమరయ్య వీళ్ళందరి చరిత్రను ఇందులో దింపిన పెద్ద పాట. నన్నిచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేత్తే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు, మాటలు, ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పాన మందిరి కాబట్టి ఆకలి అయితే అయినా పాన మందిరి కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.